హైదరాబాద్ నుంచి చీరాలకు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు బస్సులో 13 మంది ప్రయాణం చేస్తుండగా వీరికి ఎలాంటి హాని జరగలేదు. బస్సులో మంటలు చెలరేగడంతో డ్రైవర్ కండక్టర్ బయటకు దూకారు. బస్సులో వారు అద్దాలు ధ్వంసం చేసి బయటపడ్డారు. దీంతో ఊపిరి పీల్చుకున్నారు స్థానికంగా ప్రయాణం చేస్తున్నవారు. అయితే బస్సులో సేఫ్టీ మెజర్స్ ఏమి లేవని ప్రయాణికులు వాపోయారు. హైదరాబాద్ నుంచి చీరాలకు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు బస్సులో 13 మంది ప్రయాణం చేస్తుండగా వీరికి ఎలాంటి హాని జరగలేదు. బస్సులో మంటలు చెలరేగడంతో డ్రైవర్ కండక్టర్ బయటకు దూకారు. బస్సులో వారు అద్దాలు ధ్వంసం చేసి బయటపడ్డారు. దీంతో ఊపిరి పీల్చుకున్నారు స్థానికంగా ప్రయాణం చేస్తున్నవారు. అయితే బస్సులో సేఫ్టీ మెజర్స్ ఏమి లేవని ప్రయాణికులు వాపోయారు. అందుకని ఎగ్జిట్ డోర్ కూడా లేదు. ఒకే డోర్లో రావాలి, ఒకే డోర్లో వెళ్ళాలి. నా పేరు హరిప్రసాద్. ఇది తెలియదు, ఫైర్ ఎస్టింగ్విషర్ ఎలా ఓపెన్ చేయాలో తెలియదు, అసలు ఉందో లేదో కూడా తెలియదు. ఎగ్జిట్ డోర్ ఎలా ఓపెన్ చేయాలో, అసలు ఎగ్జిట్ డోర్ ఉందో కూడా తెలియదు వాళ్ళకి. కనీసం ఎగ్జిట్ డోర్ ఉన్నట్టయితే ఏంటంటే వెనక నుంచి ముందు ఫైర్ వచ్చింది. వెనక నుంచి ఏంటంటే వాళ్ళు ఎస్కేప్ అవడానికి ఆస్కారం ఉంది. వాళ్ళకి ఎగ్జిట్ బ్యాక్ సైడ్ ఎగ్జిట్ డోర్ లేదు, ఎగ్జిట్ డోర్ పెట్టడానికి లేదు. ఎందుకంటే వాళ్ళకి బెత్తులని ఆక్యుపై చేసేసారు. దానివల్ల ఏంటంటే ఎగ్జిట్ డోర్ ఎలా పూర్తి చేయాలో తెలియదు ఎవరికి. ఇప్పుడు 5:30 జరిగింది ఫైర్ యాక్సిడెంట్. ఫైర్ యాక్సిడెంట్ 5:30 జరిగింది. డ్రైవర్ కండక్టర్ వచ్చి లేపుతున్నారే కానీ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అని మాత్రం చెప్పలేదు. కనీసం ఇందులో 10 మంది ఉన్నారు కాబట్టి ఈ రోజు ఏం ప్రాణాపాయం జరగలేదు. 10 కన్నా ఎక్కువ ఉంటే చాలా మంది చనిపోయేవాళ్ళు. ఆ డ్రైవర్ కి గాని కండక్టర్ గాని ఫైర్ ఎగ్జిట్ డోర్ ఎలా ఓపెన్ చేయాలో తెలియదు. ఫైర్ సిలిండర్ లేదు బస్సులో. నో మెజర్మెంట్, సేఫ్టీ మెజర్మెంట్స్ అసలు ఏమీ లేదు బస్సులో. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాద్ నుంచి. ఎక్కడికని? చీరాల వెళ్తాం. మీ పేరు ఏంటి? నా పేరు హరిప్రసాద్.